పుల్లి వ్యతిరేకం అండి. ఇక్కడ వైసీపీకి పుల్లి వ్యతిరేకం అండి. నిడదొల్ల నియోజకవర్గం గతంలోనే 21,000 వరకు తెచ్చుకోవడం జరిగిందండి. ఏదండి జనసేన ఉమ్మడిగా చేసినప్పుడు అవునండి 19 ఆ ఓటింగ్ ఇప్పుడు జత అవుతుంది. అది కాకుండా కొత్త ఓటింగ్ కూడా సెల వరకు వచ్చిందండి. కొత్త ఓటింగ్ కూడా అప్పుడు మరి మా పిల్లలు ఓటింగ్ కూడా కలిసింది. జగన్ గారి ఆలోచన ఏంటంటే అమ్మ ఓడిస్తున్నాం కదా పడతాయని, అయితే పిల్లలు వ్యతిరేకంగా ఉన్నారు అట్లకి, దానికి భిన్నంగా ఉన్నారు. ఓట్లు రావడానికి కారణం కూడా అమ్మ ఓడిస్తున్నాం కదా, ఫీజ్ రిజర్వ్మెంట్ ఇస్తున్నాం, దానికోసం పడుతుంది మనకు ఓటింగ్ అని ఆయన ఇష్టం అయ్యింది. కానీ ఉద్యోగాలు లేవండి. మైనస్ ఏంటంటే ఆయన మైనస్ ఆలోచించలేదు. ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు. రాజధాని గారి పోలవరకం మేమైతే తాపిస్తున్నాం, ఉండ్రాజ్వరం మొత్తం బిల్డింగ్ వర్కర్స్ కి మాకు చేసిన అన్యాయం అయితే ఎవరికి చేయలేదండి. నిజంగా జగన్ గారు ఇసుక లేకుండా చేశాడు అండి. కరోనా టైంలో తింటా కూడ లేదండి. కరోనా టైంలో తాపీ మేస్త్రికి తింటాక కూడ లేదు. అప్పులు చేసుకోలేక ఎక్కడికి వెళ్ళాలో వైరం లేక పిల్లలతోటి అలా బతికేమండి. ఏ పనికన్నా వెళ్ళాలంటే మాకు తెలియదండి, రెండో పని తెలియదండి. అంత ఇదిగా చాలా కష్టపడ్డామండి. ఆయనకు ఒక నమస్కారం అండి. ఈసారైనా మా కందులు దుర్గేష్ గారు వస్తే మాకు చాలా సంతోషం అండి. కందుల దుర్గేష్ గారికి ఆయనది రాజమండ్రి రూరల్ అయితే ఈసారి కంపల్సరిగా ఆయన ఎన్ని అవుతారని చెప్పేసి మేము అంతా ఆశించాం. కానీ ఆయన మరి ఇక్కడ నిడదవోలు మార్చడం వలన ఇక్కడ కూడా మరి నాయకులు ఆయనకు సహకరించాలి, మాజీలు సహకరించాలి. శేషారావు గారు కానీ టీడీపీ నుంచి సహకరిస్తే కంపల్సరిగా ఆయన మళ్ళీ ఎక్కడ కూడా ఎన్ని అవుతారు. దుర్గేష్ గారు మంచి నాయకుడు, మంచి నాయకుడు అయితే మంచివాడు, వ్యక్తిగా మంచి వ్యక్తిగా చాలా మంచివాడు, సమర్థత కలిగిన వాడు. మరి ఇక్కడ ఇక్కడ తక్కువ టైం ఇచ్చారు కదా, మరి గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయి అంటారు. అందుకని మరి లోకల్ ఇక్కడ లోకల్ మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళంతా ఆయనకు సహకరించాలి. మరి ఇక్కడ కూడా జనసేనకి మంచి పట్టున్న ఏరియా ఇది. ఇక్కడ మరి లోకల్ గా కూడా మరి సహకరించినట్టయితే కొంతమంది నాయకులు సహకరించాలి. మెయిన్ సహకరించి ఓటర్స్ అయితే మటుకు మాత్రం కంపల్సరిగా ఆయనకి అవకాశాలు ఉన్నాయి, నాయకులు కూడా సహకరించాలి. బాగుంటుందని మేము అందరం ఆశిస్తున్నామండి. చాలా బాగుంటుందని ఆయన ఆయన మంచి వ్యక్తి, మంచి వ్యక్తి. యూత్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. రాష్ట్రీయం లేదండి, మొత్తం అన్ని కులాలు కూడా ఆయన మంచి సపోర్ట్ చేస్తారు. ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన వ్యక్తి, అలాంటి మంచితనం ఉంది ఆయన కాబట్టి యూత్ మాత్రం ఎవరు మొదలం ఖచ్చితంగా కొడతారు. ఆయన ఎక్కడిచ్చినా కొట్టగలండి, అంటే ఆయన మనస్తత్వం అలాంటి. ఆయన దుర్గేష్ గారు ఎక్కడ ఇచ్చినా కాంప్రమైజ్ చేస్తూ నెక్కుతారండి. కాకపోతే రాజమండ్రి రూరల్ అయితే ఇంట్లో ఉంటే వచ్చేసి స్వతంత్రంగా వచ్చేసి అంత పవర్ ఉంది. ఇక్కడ కొద్ది కష్టపడితే అన్ని వర్గాలలో కూడా ఎవరైతే ఓసీ రైతాంగం ఉన్నారో, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉన్నారో, ముఖ్యంగా నాయుడ్స్ వర్గం ఈ ఏరియాలో 3 మండల్లో నిడదవల రూరల్ ఒకటేనండి, పెరవల మండలంలో బాగా లార్జ్ స్కేల్లో నాయుడ్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కలిసి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారు యొక్క ఆశయాలు అన్ని కూడా వాళ్ళకి ఎక్కువగా చెప్పి, ఏదైతే కండవల్లి పరవల్లి ఇలాంటి ప్రాంతాల్లో నాయుడ్స్ నామినేషన్ ఎక్కువ ఈ నియోజకవర్గంలో వాళ్ళకి ఎక్కువగా చెప్పి మంపర్ మెజార్టీ ఏదైతే రాజమండ్రి రూరల్ ఆశించారో అంతకన్నా ఎక్కువ మెజార్టీ వచ్చే ఆస్కారం ఉంది. అలాగే దుర్గేష్ గారు గతంలో చూసినట్లయితే సోమ్యుడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. తర్వాత ఆయన రాజకీయ పక్షంగా 0 బ్యాలెన్స్, ఇప్పుడు కూడా రాజకీయంగా సెటిల్మెంట్స్ కానివ్వండి లేదా డిమాండ్స్ కానీ మాఫియా కానీ ఎలాంటి వాళ్ళకి జక్కంపూడి ఏదైతే రాజశేఖర రెడ్డి ఉన్నారో వాళ్ళందరితో కూడా వర్క్ చేసిన మనిషి, మాజీ ఎమ్మెల్సీ చేశాడు ఆయన, డిసిసి ప్రెసిడెంట్ చేశాడు ఆయన. అదృష్టం అనుకుంటా రాజమహేంద్రవరం జిల్లాలో మా నిడదవలు కలవడం, ఈ నిడదవలు ఇంకా కొత్త ఏం కాదు, రాజమండ్రి పక్క నియోజకవర్గం కనుక దుర్గేష్ గారికి అందరికీ తెలుసు. ఇదివరకు డిసిసిలో కూడా మంచి జిల్లా అంతా కూడా తూర్పుగోదావరి జిల్లా 46 మండల్స్ ఉన్నటువంటి జిల్లాలోనూ బాగా ఆధిపత్యం నడిపించాడు ఆయన. రాజశేఖర రెడ్డితో కూడా పనిచేశాడు. ఏదైతే జక్కంపూడి ఉన్నారో వీళ్ళందరితోటి జ్యోతుల నెహ్రూ కానివ్వండి, అలాగే తర్వాత మన మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయుడు గారు కానీ వాళ్ళందరితో కూడా బాగా టచ్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు తక్కువ టైం ఉంది కదా, పర్లేదు అంటారా? మరి ఏం పర్లేదు, ఇప్పుడు లార్జ్ స్కేల్లో ఆల్రెడీ ప్రజలకు మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంది.
ఏం చేయాలి, ఏంటి ఉమ్మడి అభ్యర్థి ఇచ్చారు, ఇలాగ 21 టికెట్ ఇచ్చారు, 20 టికెట్లు ఎలాగా, ఏంటి ఎంపీ సీట్లు ఎన్ని ఉన్నాయి, ఎలాగనేది ఉమ్మడి అభ్యర్థి వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేసాం. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశంలో డివైడ్ ఇన్ 2 గ్రూప్స్. చాలా మంది ఆశించడం తప్పేం లేదు, కానీ అందరూ ఆశించారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి, దుర్గేష్ గారికి పక్కన ఏదో నిడదవల నియోజకవర్గం ఇస్తే కొద్ది దగ్గరగా ఉంటుంది. ఉచ్చయ్య గారు వాళ్ళు రామోజీ వాళ్ళందరూ పట్టుకుని బాగా ప్రపంచ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఆయన. ఏదైతే ఎన్ఆర్ఎస్ ఉన్నారో అమెరికన్ లెవెల్లో బుచ్చే బాగా చిన్న అనేవారు, అతను కూడా బాగా క్యాపబుల్ క్యాండిడేట్ చౌదరీస్ లో. ఆయన పోటీలో ఇక తప్పదో మరి పెద్ద ఆయన అడుగుతున్నారని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆలోచించి నిడదవులు పంపించారు. మేమందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఇంకోకుండా బంపర్ మెజార్టీ తోటి కొందులు దుర్గేష్ గారి యొక్క ఆధిపత్యాన్ని, ఆయన అభ్యర్థాన్ని, నాయకత్వాన్ని నిడదవులు రూరల్ మండలం కానివ్వండి, పెరవల మండలం కానివ్వండి, నిడదవులు నియోజకవర్గం పెద్ద ఎత్తున ఏదైతే రైతాంగం ఉందో, ఏదైతే మహిళా సోదరి మండలి ఉన్నారో, ఎవరైతే మైనార్టీస్ ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా దుర్గేష్ గారి ఆధిపత్యాన్ని, ఆ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. వారందరూ కూడా రాబోయే దినాలు ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేసి పెరవల మండలం రూరల్ మండలం బాగా కవర్ చేస్తే లార్జ్ స్కేల్ మెజార్టీ సార్.